వెల్కమ్ టు ఎసిటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డ్రైవింగ్ మాత్రమే చేయగలం, బస్తాలు మోయలేమన్న రేషన్ ట్రక్ డ్రైవర్లు. రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాలు, మండిపడ్డ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజనాథ్. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం చేయొద్దు, కార్మిక సంఘాల డిమాండ్. రాష్ట్రంలో నిరంకుశత్వ పాలన, టీడీపీ నాయకుడు బండారు ధ్వజం. హిందూ మత పరిరక్షణే ధ్యేయం, సాధు హిందూ పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామీజీ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమానికి ఆదిలోనే ఇక్కట్లు ఎదురవుతున్నాయి. డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేవలం డ్రైవింగ్ మాత్రమే చేయగలమని, రేషన్ లోడింగ్ అన్లోడింగ్ తమ వల్ల కాదని వాపోయారు. వేలిముద్ర మిషన్ల బాధ్యత కూడా తమకే అప్పగించడం దారుణమన్నారు. దీనిపై కనీస శిక్షణా తరగతులు కూడా నిర్వహించలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రమ్మన్నా ఏ టైం నుంచి ఏ టైం వరకు డ్యూటీ చేయమన్నా చేస్తాం సార్. అంతే తప్పించి మోటార్ మోయండి, లేకపోతే మెషిన్ ఆపరేటింగ్ చేయండి, లేకపోతే కాటా వేయండి అంటే మేమే తెలియలేము సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకం ఉంది, మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద శ్రద్ధశుద్ధి ఉంది. మేము కూడా ఆయన ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురావాలని మేము ఆశించట్లేదు. మా సమస్యల్ని పరిష్కరిస్తారని జగన్మోహన్ గారి దృష్టికి, ఇలాగ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి వచ్చాం సార్. మేమైతే ఒక డ్రైవర్ పని ఒకటే చేయగలం సార్. మా ముందు దయించి డ్రైవర్లు అందరినీ ఒకసారి మనిషిగా అర్థం చేసుకుని మా డ్రైవర్లకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మేము జాయిన్ అయిన మొదటి రోజు ప్రతి ఒక్కరు డ్రైవరు కూడా ప్రతి పని చేస్తూ ఏంటి ఈ మిషన్ మోసి మోటార్లు మోసి మిషన్ ఆపరేటింగ్ చేసుకొని ప్రతి పని కూడా చేశారండి. రెండో రోజు రాకపోతడికి ప్రతి ఒక్కరు కూడా నడుము పట్టేసి ఈ ఆపరేటింగ్ తెలియక చాలామంది ఇబ్బంది పాలయ్యి అనుకున్న టార్గెట్ చేయలేకపోయినా సరే చాలామంది కొంతవరకు చేశాము. అందులోనే చాలామంది డ్రైవర్లు కూడా 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకోవడం వలన మేము కొన్ని ఆపరేటింగ్ చేయలేకపోయాము. అది కూడా మాకు కొంతమంది ట్రైనింగ్ కూడా ఇవ్వలేదండి, ఏదో అప్పటికప్పుడు నేర్చుకొని చేసాము. అది ఒకటి వాలంటరీ కప్పజెప్పవలసిందిగా కోరుతున్నాము. రెండోది, ఈ 50 కేజీలు బస్తా మేము వేయాలంటే ఒక రోజు అయితే పర్వాలేదు, ఒక రోజు చేసాము. రెండో రోజు రాబోతే నడవలు ఆల్రెడీ పడిపోయా. అందులో మా డ్రైవర్ రాజు గారని మారుపల్లి రాజు గారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారండి. డ్రైవింగ్ ఒకటి ఇప్పిస్తే మీకు ఏ టైంలో కావాలన్నా వెళ్తాము. అదే విధంగా ఇంకో ఒక విషయం కోరుకుంటున్నాం, రేషన్ డిపో దగ్గరకు వెళ్ళి మేము ఎక్కించుకున్న బదులు ఎక్కడో ఒక దగ్గర గుడా మిస్చి కళాశీలు పెడితే అక్కడ కూడా డ్రైవింగ్ మేము వ్యాన్ తీసుకొని వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. రైతుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశత్వ ధోరణిని అవలంబిస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాకి మీటర్లు అమర్చడం దారుణమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఎస్సీసీని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైసీపీ ప్రభుత్వాల తీరు అభ్యంతరకరంగా ఉందని తెలిపారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీగా ఉత్తరాంధ్ర జిల్లాలని చూసి వచ్చే కార్యక్రమం ఇది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ పెద్ద ఎత్తున దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంది, అట్లాగే భౌతిక దాడులకు కూడా పాల్పడుతూ ఉంది. అట్లా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అట్లాగే ప్రజా సమూహాలకు కూడా, ప్రజలకు కూడా ధైర్యం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక భరోసా కల్పించేందుకోసం వెళ్తూ ఉన్నాం. అంతేకాకుండా రైతాంగ సమస్యలైన ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించిన 3 వ్యవసాయ నల్ల చట్టాలు, మోటార్లకు మీటర్లు పెట్టే అంశం తదితర, అలాగే బడ్జెట్లో ఈ రాష్ట్రానికి జరిగిన ద్రోహం గురించి కూడా మాట్లాడడానికి వెళ్తూ ఉన్నాం. ఏదేమైనా ఒకే ఒక్క మాట చెప్పాలనుకుంటా ఉన్నాం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకులుగా, ప్రజా కంటకులుగా మారన్న వాస్తవాన్ని గమనించమని అందరినీ కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశాన్ని కానీ, సెక్యులర్ భావజాలాన్ని కానీ, రైతాంగాన్ని కానీ కాపాడే పార్టీ, కాంగ్రెస్ వాదుల్ని ఆదరించమని కోరుతా ఉన్నాం.
కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాల కార్మికులు నిరసన బాట పట్టారు. కేంద్ర సంఘాల పిలుపు మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను తగులబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను కాలరాసే జీవోలను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్, ఎం జగ్గునాయుడు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. రైతాంగ వ్యతిరేక నిరసనగా కేంద్ర కార్మిక సంఘం పిలుపు మేరకు విశాఖ నగరంలో అన్ని కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు పరం చేయరాదని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటాలతో వచ్చేది అటువంటి కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయరాదని, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ కారకులు సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని రైతుల్ని కూడా చిన్నాభిన్నం చేసి వారికి ఎటువంటి స్వేచ్ఛ భంగం కలిగే విధంగా కార్యక్రమాలు తలపెడితే చూస్తూ ఊరుకోవని హెచ్చరిక చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఏదైతే కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి అనేక కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి మొత్తం మేనేజ్మెంట్లకి పెట్టుబడిదారులకి ఊడిగం చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్ర పడుతుంది. ఆ కుట్రలన్నీ భగ్నం చేయాల్సిన ఆవశ్యకత కార్మిక సంఘాలు ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇటు భారతదేశం తాలూకా సార్వభౌమతాన్ని, భారతదేశ ఐక్యతను దృష్టిలో పెట్టుకొని భారతదేశం ఎప్పుడో పూర్వీకులు సాధించుకున్నటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలని, వ్యవసాయ చట్టాలని అన్నీ కూడా సమానంగా ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఫలాలు అందే విధంగా చర్యలు చేపట్టాలి తప్ప కేవలం ఎవరో పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి కూడా కొమ్ము కాస్తే చూస్తూ ఊరుకునేది లేని మీ ద్వారా హెచ్చరిక చేస్తున్నారు. దేశంలో సంపద సృష్టిస్తున్నది కార్మిక వర్గం. కార్మిక వర్గాన్ని యజమానుల కాళ్ళ కింద కట్టు బానిసలుగా తయారు చేసే విధంగా కార్మిక వర్గం అసలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని కేవలం 4 లేబర్ కోడ్స్గా మోడీ ప్రభుత్వం యజమానికి అనుకూలంగా మార్చింది. వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పని, ఈ దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతాంగానికి తీవ్ర నష్టదాయకం కలిగజేసే విధంగా, వ్యవసాయం సంక్షోభంలో పడే విధంగా, వినియోగదారులైనటువంటి ప్రధానికం మీద నిత్యావసరకులు భారాలు పెరిగే విధంగా 3 నల్ల వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ చట్టాలు వెంటనే రద్దు చేయాలని చెప్పని, అదేవిధంగా ప్రజానీకానికి దేశానికి నష్టదాయకమైనటువంటి విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి స్వావలంబనకు మూల స్తంభాలు నిలుస్తున్నటువంటి, సామాజిక న్యాయానికి నిరుద్యోగ ఉద్యోగ కల్పనకు మూల స్తంభాలు నిలుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌక్గా ఆదాని అంబానీ వంటి కార్పొరేట్స్కు అనుకూలంగా తగినమే దానికోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేటీకరణ ఆపాలని చెప్పని ఈ ప్రధానమైనటువంటి 4 డిమాండ్స్తో దేశవ్యాప్తంగా ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. మన భారతదేశంలో కనీ విని ఎరగని పద్ధతుల్లో రైతాంగం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వారికి వ్యతిరేకంగా 3 చట్టాలు చేయడం అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆ 3 చట్టాలు కానీ అమలైనట్లయితే కష్టపడి పండించిన సొంత భూమిలోని పండించుకున్న పంట మీద హక్కు లేనటువంటి పరిస్థితి రైతులకి ఏర్పడుతుంది. అందుచేతనే తీవ్రమైనటువంటి నిరసన తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ భగ్గుమంటోంది. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవానికి ప్రయత్నిస్తే బెదిరింపులకు పాల్పడ్డారని చిత్రీకరించారని మండిపడ్డారు. రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇలాంటి నియంతృత్వ ధోరణులకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, చివరకు ధర్మమే గెలుస్తుందని అన్నారు. డీజీపీ గౌతమ్కి రూల్ ఆఫ్ లా తెలుసా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ రామకృష్ణ, దాట్ల మధు, బల్లా శ్రేణు తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ చేయడం కానీ, మా నాయకుడు అధికార ప్రతినిధి పట్టాభి గారిని ఇంటి మీద దౌర్జన్యం చేయడం కానీ, అసలు ఎక్కడికి వెళ్తున్నాం? ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, ఎవరో శాశ్వతం కావు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మూర్ఖుడు ఈ నిరంకుశ పాలన ఎంతకాలం కొనసాగిస్తాడు? అంటే ప్రజాస్వామ్యం ఎవరికి మాట్లాడే హక్కు ఇవ్వడా, స్వేచ్ఛ లేదా? తప్పుడు కేసులు పెడుతూ ఉంటే కోర్టులు ముట్టుకాయలేసాయి. ఇప్పటికే డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని హైకోర్టు ఇలాగా రూల్ ఆఫ్ లా లేదు అని చెప్పి న్యాయస్థానమే
కామెంట్ చేస్తే సుప్రీంకోర్టులో రాజ్యాంగ విధ్వంసమవుతుందని మొన్న సుప్రీంకోర్టులో కామెంట్ చేస్తే అసలు ఈ మూర్ఖుడికి ముఖ్యమంత్రికి నైతిక విలువలు పాటించడా సాంప్రదాయాలు లేవా రాజ్యాంగం అంటే గౌరవం లేదా నడుతున్నాను అచ్చునాడి గారు మీ సాక్షి పేపర్లు ఇచ్చారా ఏమన్నాడు బలవంతపు లేదురా గ్రామం కోసం ఆలోచించరా నీ ఇష్టం నువ్వేమైనా నిర్ణయం చేసుకో నా ధర్మంగా అడుగుతున్నాను యాగగ్రీవం చేద్దామని చెప్పి అచ్చినాడి గారికి ఫోన్ చేస్తే ఒక పక్క ఈ దుర్మార్గుడే ఏకగ్రీవం చేస్తే చంద్రబాబులు వద్దన్నాడని ఒక పక్క మాపై ప్రచారం చేస్తూ మరి ఇవాళ అచ్చినాడి గారిని మీ సాక్షిలో వచ్చారా అందరూ ఏమిటి బలవంతం లేదు అని చెప్పారు అచ్చినాడి గారు నువ్వే నిర్ణయం తీసుకో అన్నారు అచ్చినాడి గారు రెండు ఏదైతే ఇది సాంప్రదాయంరా నీ ఇష్టం ఏదో బాధలుంటే తప్పు తప్పు అయితే పొరపాటేరా నేను బాధపడుతున్నాను తప్పులు లేవంటాం లేదని చెప్పి తన సొంత చిన్ననగర అబ్బాయిని రిక్వెస్ట్ చేస్తే ఆ ఊరు దౌర్జన్యంగా రౌడీయజం ఏంటంటే ఎవరైనా దువ్వాల శ్రీనివాస్ మీద కేసు ఉండదు బాలెట్ ఎక్కి ఇష్టసారిగా శైర్యవహారం చేస్తే ఆయన ఏమన్నారు ఎక్కడ వచ్చినా విశాఖపట్నంలో ఉండి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఈవేళ ఆయన అరెస్ట్ చేశారంటే అసలు ఏమైనా ఈ పోలీసులకు కానీ స్లాబ్ పోలీస్ చట్టం కానీ అసలు తెలుసా వీళ్ళకి రాజ్యాంగం తెలుసా రూల్ ఆఫ్ లా తెలుసా ఓ పక్క వచ్చినాడు కానీ అన్యాయంగా అరెస్ట్ చేయడం ఏమవుతుందండి నాకు అర్థం కాదు మీరు అరెస్ట్ చేయడం మాత్రాన్ని మీరే శిక్ష వేయరే మళ్ళీ న్యాయస్థానం మాకు ఉన్నాయే న్యాయస్థానం న్యాయం చెప్తాయే నీ దుర్మార్గపు నీ చట్ట నీ ఏజెంట్ శిక్షలన్నీ కూడా ఏం నిలబడవే మాకు తెలుసు అంచేది ఎవరో భయపడతారు అనుకోవద్దు జగన్మోహన్ రెడ్డి నీలాగా మేము జైలుకి వెళ్ళి రాలే దొంగ కేసులతో మేము అవినీతి పనులు కావు ప్రజాస్వామ్యంలో పోరాడే వ్యక్తిని 40 సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని ఫస్టే ముఖ్యమంత్రి అయి నువ్వే ఇంత విర్రవీగిపోతున్నావే మరి ఇంతకాలం ఇన్ని బదులు చేసి మేము తిరిగిపోవాలా రాష్ట్రంలో బలవంతంగా మత మార్పిడులు జరుగుతున్నాయని సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. విజయఫ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమిళనాడులో పీఠాధిపతులు నిర్వహిస్తున్న రహస్య సమావేశం తరచూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను ప్రశ్నించిన వారిని పీఠాధిపతులను బెదిరిస్తున్నారన్నారు. కొంతమంది స్వామీజీలు ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియడం లేదని మౌనం వీడి హిందూ సమాజాన్ని రక్షించే విధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. చివరికి రాములవారి దాలకు శిరస్సు ఖండించేంత వరకు కూడా పరాకాష్ఠకు దేవత విగ్రహాల ధ్వంసం చేరుకోవడం జరిగింది. గత 19 నెలల నుండి అనేక ధార్మిక సంఘాలు, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు, కొద్దిమంది స్వాములు వీటిపైన అనేక రకాలుగా బాధపడుతూ రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తూ అనేక ప్రభుత్వం తాలూకా ఒత్తిడులు, ప్రభుత్వం తాలూకా బెదిరింపులు, అలాగే కొంతమంది ప్రజాప్రతినిధులు ఒక భయానకమైనటువంటి ఆశ్రమాలపైన దృష్టి పెట్టి ఒక వాతావరణాన్ని సృష్టించడం, భయపెట్టడం ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో ఇంతవరకు కూడా చాలా పీఠాలు, ఆశ్రమాలు పెద్ద పెద్ద ఎన్నో సంవత్సరాల నుండి శంకరాచార్యులు వారు కానివ్వండి, రామానుజాచార్యులు కానివ్వండి, అలాగే మధ్వాచార్యులు ఇటువంటి మహనీయులు పెట్టినటువంటి పీఠాలు వారు గట్టిగా మాట్లాడి హిందుత్వంపై జరుగుతున్నటువంటి దాడులు గట్టిగా ఖండించి ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వానికి ఒక భయం అనేది, అలాగే ఈ దుర్మార్గులకి ఎవరైతే హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాన్ని, విగ్రహాన్ని ఛిద్రం చేస్తున్నారో అటువంటి సంఘ విద్రోహులు, దైవ ద్రోహులకి భయం అనేది వచ్చి ఉండనటువంటి అభిప్రాయం సమాజంలో ఉన్నది. అయితే సంతోషం, ఈరోజు మరి తమిళనాడు రాష్ట్రంలో పుల్పాడు అనేటువంటి గ్రామంలో ఈరోజు కంచిపీఠం కానివ్వండి, అలాగే భారతీ తీర్థపీఠం కానివ్వండి, అనేక పీఠాలన్నీ కూడా కలిసి ఈరోజు ఒక రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ని అవమానపరిచిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నేతలు రోడ్డెక్కారు. డాబా గార్డెన్స్ కూడలలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దళితులపై దాడులను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకుడు పెద్దాడ రమణ మాట్లాడుతూ చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. వ్యక్తుల్ని అంటే ఈ దేశంలో అంబేద్కర్ వారసులుగా మమ్మల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారో ఈరోజు అర్థమవుతుంది. తక్షణమే అంబేద్కర్పై చెప్పులేసే వ్యక్తుల్ని శిక్షించాలని కూడా ముఖ్యంగా మేము అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీలు డిమాండ్ చేయండి. ఎందుకంటే చూస్తున్నారు ఎవరినో అనామకులు తీసుకొచ్చి ఈడో చేశారు ఒప్పించే విధంగా కాదు. నిజమైన వ్యక్తులు శిక్షించండి, నిజమైన వ్యక్తి అమాయకులు కాదు, నిజమైన వ్యక్తులు శిక్షించండి. మేము తక్షణమే దళిత జేఏసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో
దళితులందరూ ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని ఉద్యోగం చేస్తామని కూడా నేను ముఖ్యంగా మనం చేస్తాంలో అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్వ తీసుకొని తగిన న్యాయం చేయాలని నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా హెచ్చరిస్తున్నాను అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుకున్న ప్రజలు దళితులు ఉంటే దాని కొంగలో తొక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు చూస్తే తగిన గుణపాఠం చెప్పరని కొన సిద్ధంగా ఉన్నాను ముఖ్యంగా నేను మనవి చేస్తున్నాం మన తూర్పు మన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన సంఘటన దారుణమైన సంఘటన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అతనిపై నిన్న కాక మొన్న ఈ మన విశాఖపట్నంలో జరిగిన సంఘటనే కాకంట ఈ రోజు మొన్న మొన్న జరిగిన చెప్పుల దండలు వేయటం మరి అగనగోచరంగా చాలా దారుణమైన స్థితిలో ఉన్నామని ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు అంబేద్కర్ ఒక గ్రామానికి చెందిన వ్యక్తి కాదు అంబేద్కర్ ఒక నాయకత్వానికి చెందిన అంబేద్కర్ కాదు మొత్తం భారతదేశం గర్వించదగ్గ గొప్ప మహోన్నతమైన వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి దాడులు జరగడం అన్యాయం అక్రమం ఇలాంటి ప్రభుత్వాలు కళ్ళు తెరిచి సక్రమమైన పద్ధతిలో నడిచే విధంగా ఈ నాయకులు ఉంటే ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకంట చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టును ఖండిస్తూ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నిరంకుశత్వ పాలన సాగిస్తుందని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని విమర్శించారు అరెస్టులు దాడులు చేసి టీడీపీ నాయకులను భయపెట్టాలని చూడడం దారుణమన్నారు ఇప్పటికైనా దౌర్జన్య విధానాలను ఆపకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు అచ్చు వినాయుడు గారిని బెడ్రూమ్ లో దూరి మరి అక్కడ డిఎస్పీ సిఐ పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించి అరెస్టు చేయటం జరిగింది మనందరికీ తెలుసు అచ్చు వినాయుడు గారు ఆ నిమ్మాడ సర్పంచ్ విషయంలో పోటీ చేసినటువంటి సమీప బంధువు అప్పన్నతో వీడియో కాల్ మాట్లాడింది రాష్ట్రం అంతా చూడటం జరిగింది అచ్చెన్నాయుడు గారు ఎక్కడైనా బెదిరించారా ఆయన బతిమాలాడు బెదిరింపుకి బ్రతిమాలటానికి కూడా తేడా తెలి లేకుండా పోలీసులు ఈరోజు 307 కేసు పెట్టి అక్రమంగా అరెస్టు చేయటం జరిగింది అదే మరి నిమ్మాడ గ్రామానికి ఈ అచ్చెన్నాయుడు గారి మీద ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి దువ్వాడ సీను కత్తులు కర్రలు బ్యాటులు తీసుకొచ్చి జనంతో నిమ్మాడలోకి వచ్చినప్పుడు మరి మారణ ఆయుధాలు తీసుకొచ్చినందుకు అతని మీద కనీసం ఒక కేసైనా పెట్టారా అని నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను దీనికి తోడు ఓ పక్కన ఉద్రిక్త వాతావరణం ఉంటే తగుదునమ్మా అని మన ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి గారు బయలుదేరి మరి ఎందుకో నిమ్మాడ దారి తెలియక ఎందుకో శ్రీకాకుళం కృష్ణదాస్ గారి ఇంట్లో కూర్చుని మళ్ళీ పంచాయతీ ఈ మూడు జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రశాంతత లేకుండా ఉద్రిక్తలతో ఫ్రాక్షన్ రాజకీయం నడపడమే దీనికి ముఖ్య కారణం ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారనే ఉద్దేశంతో నాయకుల మీద ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడటం జరిగింది అంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసి గెలవాలని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే పనిగా ఈ ఫ్రాక్షన్ రాజకీయాలను ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా నడపడం జరుగుతుంది పట్టాభి గారి ఇంటి మీద దౌర్జన్యం చేసి చంపటానికి ప్రయత్నం చేశారు కారు అద్దాలన్నీ కూడా ధ్వంసం చేయటం జరిగింది కాలు కూడా తీవ్ర గాయాలైనవి అతను చంపటానికి ప్రయత్నం చేశారు కృష్ణా జిల్లాలో మన వైఎస్ఆర్సీపీ నాయకులు అదే రకంగా తూర్పుగోదావరి జిల్లాలో గొల్లలగుంట గ్రామంలో ఈరోజు సర్పంచ్గా పోటీ చేసిన ఆయన భర్తని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి మరలా వదిలేసి అతన్ని హత్య చేయటం జరిగింది ఇప్పటి వరకు పోలీసులు హత్య జరిగిందా ఆత్మహత్య జరిగిందా ఏం జరిగిందా అని చెప్పి ఎంక్వైరీ చేయకుండా ఆ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని దౌర్జన్యంగా ఈ వైసీపీ గుండాలు చంపేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ పోర్టు ప్రధాన ద్వారం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పోర్టు యూనియన్ నాయకుడు జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడం ప్రజలపై పెనుభారం మోపడం సంపన్నులను ప్రోత్సహించడం వంటి అనేక ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పోర్టులను అమ్మడానికి రంగం సిద్ధం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు పట్టుకొమ్మల్లాగుండే బంగారు బాతులను ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడమే ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహారంగా ఉంది పనిగా ఉంది అందులో భాగంగానే మేజర్ పోర్టులు ఇప్పటికే ఆల్రెడీ చూస్తే
విశాఖపట్నం గాని ఈరోజు చెన్నై గాని మహానగరాలు ఏవైతే ఉన్నాయో అటువంటి నగరాల్లో ఈరోజు మేజర్ పోర్టులు ఉన్నాయి. అటువంటి మేజర్ పోర్టులు అమ్మడం ద్వారా 2,000 కోట్ల రూపాయలు సంపాదించాలనే ఆలోచన ఇది సరైనది కాదు. నిజంగా మీకు 2,000 కోట్ల రూపాయలే కావాలనుకుంటే మా ఎంప్లాయీస్ అందరూ నీకు ముష్టేస్తాం, నీకు భిక్షేస్తాం, తీసుకోమని చెప్పేసి ఈరోజు మోడీకి అడగదలుచుకున్నాం. ఈరోజు ఒక్క విశాఖపట్నం పోర్టు దగ్గర రిజర్వ్ ఫండ్స్ 1,000 కోట్లు ఉన్నాయి. ఆ రకంగా నీకు కావాలనుకుంటే ఆ రిజర్వ్ ఫండ్స్లో తీసిస్తాం. నీకు నిజంగా 2,000 కోట్లకే అమ్మేయాలంటే ఈరోజు అదానీకి కూడబెట్టడానికి పోర్టులన్నింటికి అదానీకి అప్పచెప్పడానికి ఈరోజు వ్యవహారం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అందుకని ఇప్పటికైనా సరే ఈ ఆలోచన విరమించుకోవాలి. అదే ఈరోజు రాజ్యసభలో ఈరోజు మేజర్ పోర్ట్ అథారిటీ బిల్ పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నారు, దాన్ని వెంటనే విరమించుకోవాలి, రద్దు చేయాలి. అలాగే ఈరోజు ఇప్పటివరకు గత 6 సంవత్సరాలుగా చూసేటప్పుడు ఎంప్లాయీస్కి ఈరోజు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్ ఉందో కనీసం ఒక పైసా కూడా పెంచలేదు. మీరు నిజంగానే మోడీకి అనుకూలంగా ఉంటారా, మోడీకి తొత్తిలాగా ఉంటారా, ప్రజలకి కార్మిక వర్గానికి అండగా ఉంటారా తేల్చుకోమని చెప్పేసి లోకల్ పార్టీలన్నీ వైసీపీకి టీడీపీకి ఎత్తరేస్తున్నాం. లేకపోతే ఈ ఎన్నికల్లో కార్మిక వర్గం అంతా కూడా వైసీపీని టీడీపీని బీజేపీని ఓడిస్తారు, అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఏదో భారతదేశానికి పట్టుకొమ్మల్లో ఉన్న ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి, దానికోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఇండియన్ పెనల్ కోడ్కి బదులుగా జగన్ పెనల్ కోడ్ కొనసాగుతుందని టీడీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీల్లో ఓటమి భయంతోనే టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు మీద కక్షపూరితంగా కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడలో తన మనుషులతో దాడికి వస్తే ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. టీడీపీ నాయకుడు పట్టాభిపై దాడికి పాల్పడ్డ వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. దారుణంగా పోలీసులు నిమ్మాడి గ్రామాన్ని చేరుకొని ఒక దేశ నేరగాడు మాదిరిగా అచ్చెన్నాయుడు గారి బెడ్రూమ్లోకి కూడా వెళ్ళి అరెస్ట్ చేయడం దీన్ని తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తీవ్రం ఖండిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఐపీసీ పోయి ఈరోజు జేపీసీ పూర్తిగా అమలవుతుంది. ఏదైతే అచ్చెన్నాయుడు గారిని గతంలో కూడా ఆయనకు ఆరోగ్యరీత్యా బాగలేదని తెలిసినప్పుడు కూడా అక్రమంగా కక్షపూరితంగా అరెస్ట్ చేసి ఆయనకి అనేక ఇబ్బందులు గురిచేసి దాదాపు శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు ఆయనకు ఆరోగ్యం బాగోకపోయినా కారులో ప్రయాణించి మరీ అతి దారుణంగా ఆయన తీసుకెళ్లారు. అదేవిధంగా ఇప్పుడు కూడా పంచాయతీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆయన మీద కక్ష సాధన చర్య తీసి ఎట్టి పరిస్థితులు ఆయన ఉంటే కనుక అక్కడ పంచాయతీలన్నీ గెలుస్తామనే ఒక భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈరోజు కుట్ర పని 307 సెక్షన్ని ఆయన మీద నమోదు చేశారు. అసలు 307 సెక్షన్ ఎవరి మీద నమోదు చేస్తారండి? ఏదైతే మారణయాదులతో కానీ ఎవరినైతే హత్యకు ప్రయత్నించడం కానీ అటువంటి చేసిన వాళ్ళపై 307 సెక్షన్ నమోదు చేస్తారు. ఆయన ఎప్పుడు ఎవరిని ఏ మాట అనలేదే, ఆయన బంధువుతో మాట్లాడి ఒకసారి ఆలోచించన్నారు తప్ప ఆయన ఎటువంటి బెదిరింపులు కూడా చేయలేదే. ప్రజా రవాణా శాఖలో ప్రమాదరహితమైన లక్ష్యం కావాలని పీటీడీ విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చింతా రవికుమార్ సూచించారు. మద్దెలపాలెం బస్ డిపో రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. రహదారి ప్రయాణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, డీసీపీ షణ్ముఖరావు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్లు కణితి వెంకట్రావు, సుధాబిందు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఓవర్ స్పీడింగ్ ఓవర్ టేకింగ్ చేసేటప్పుడు ఓవర్ స్పీడ్ వెళ్ళేటప్పుడు ప్రతి డ్రైవరు జాగ్రత్తగా ఉండాలా, ఆ రెండు మాటల యొక్క సారాంశం తెలుసుకొని ఈ సన్మాన గ్రహీతలందరూ నడుపుతున్నారు, అలాగే అందరూ కూడా నడపాలని. బహుశా ఈ వీడియో వేరే చోటకు వెళ్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓవర్ స్పీడింగ్ అండ్ ఓవర్ టేకింగ్, మొన్న రీసెంట్గా ఒక యాక్సిడెంట్ జరగాల, 3 ప్రాణాలు పోవాలి దానిలో మన డిపార్ట్మెంట్ అయినాయి. ఒక టర్నింగ్లో, షార్ప్ టర్నింగ్లో స్పీడ్ బ్రేకర్స్ ఏమీ లేవు, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తుంటే ఆ ముందు రైట్ సైడ్ ఉన్న వెహికల్ కూడా అటువైపు రావడంతో ఇద్దరు కలిసి ముందు మోటార్ బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని చివరి వరకు వెళ్ళిపోయింది. రుటిల్లో తప్పిపోయిన ప్రమాదం, చాలా ప్రమాదం. దయచేసి మనం కాసేపు వెయిట్ చేద్దాం, టర్నింగ్స్లో జాగ్రత్త పడదాం, టర్నింగ్స్లో ఓవర్టేక్ చేయొద్దు, కాసేపే, ఒక 2 మినిట్స్ ఒక్క మినిట్, ఒక్క నిమిషం కూడా కాదు, ట్రాఫిక్ వెళ్ళిపోతూనే ఉంటుంది, దాన్ని మనం అవాయిడ్ చేస్తూ ఉంటే బాగుంటుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వైద్య విధానాలను వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. దీనిలో భాగంగా ఐఎంఏ విశాఖ శాఖ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ శాఖ అధ్యక్షురాలు డాక్టర్ రమణి మాట్లాడుతూ 14 రోజుల పాటు ఈ దీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఆయుర్వేద వైద్యులకు శస్త్రచికిత్సలు చేసే అవకాశం కల్పించడాన్ని విమర్శించారు. తక్షణమే నూతన విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైద్యులు పాల్గొన్నారు. అసోసియేషన్ విశాఖపట్నం బ్రాంచ్ నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ హంగర్ స్ట్రైక్ ప్రాటిస్తున్నామండి. ఇది 14 రోజులు జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సిసిఐఎం నోటిఫికేషన్ ఆయుర్వేదలో ఎంఎస్ సర్జరీ అండ్ మిక్సోపతి ఎంబీబీఎస్లో ఆయుర్వేద ట్రైనింగు ఆయుర్వేదం వాళ్ళకి ఎంఎస్ జనరల్ సర్జరీ చేయడానికి కొన్ని లాస్ పాస్ చేసిందండి. దీన్ని ఇవి చాలా మా మెడికల్ ఎడ్యుకేషన్కి చాలా హానికరం, ప్రజల ఆరోగ్యానికి హానికరం. ఈ కిచిడి వైద్యం, ఈ కలగూరుగుంప వైద్యం వల్ల మెడికల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పడిపోయి మన దేశానికే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. మళ్ళా మా ప్రొఫెషన్కే దెబ్బ అని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈ నోటిఫికేషన్ ఆపాలి, ఎవరి వైద్యం వాళ్ళే చేయాలి. మన కంట్రీలో ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియో అన్నీ ఉన్నాయి. వాటి కాన్సెప్ట్స్ వేరు, వాటి వైద్య విధానం వేరు, వాళ్ళు అవి అవలంబించాలి. దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు 37వ వార్డులో రెల్లివీధి ప్రాంతంలో వైసీపీ యువనేత మీసాల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి సాలువా కప్పి పూలమాలలతో ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు బట్టలు, రైస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ కుమార్ మాట్లాడుతూ సీఎం జగన్ అద్భుత పాలన చూసి వైసీపీలో చేరానన్నారు. పార్టీలో చేరాక మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయడం సంతోషంగా ఉందన్నారు. అశోక్ యూత్లో మంచి ఫాలోయింగ్ ఉందని, ఇలాంటి యువత రాజకీయాల్లోకి ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభినందించారు. ఈ కార్యక్రమంలో రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్, వార్డు ప్రెసిడెంట్ పోతుస్వామి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఛాలెంజింగ్ గా తీసుకొని చేయగలిగే సత్తా ఉండే మనుషులందరూ కూడా ఎక్కడే ఉన్నారు వాళ్ళందరూ కూడా, పెద్దలందరూ కూడా నా పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే చిన్నారందరికీ కూడా నా ధన్యవాదాలు, ముఖ్యంగా మా అక్కలకి చెల్లెలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఏరియాలో కార్యక్రమం అంటే చాలా ఆనందం ఉంటుంది. ఎప్పుడు కూడా రావాలని చెప్పి హుషారుగా ఉంటుంది. చాలా లేట్ అయింది, ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు చేసుకొని అశోక్ మా తమ్ముడే కదా, పర్లేదులే ఎంత లేట్కి వచ్చినా సరే జనాలు ఉంచగలిగే సత్తా ఉండే నాయకులు. అలానే అనుకోకుండా ఒక స్టేట్ ఇష్యూ ఒకటి మన నియోజకవర్గంలో జరిగింది, దాన్ని పరిష్కరించడం కోసం చెప్పేసి చాలా టైం పట్టడం వల్ల అక్కడికి వెళ్ళడం వల్ల నేను రాలేకపోయి చెప్పి అన్నిదా భావించద్దని చెప్పి ఒకసారి మీ అందరికి కూడా నేను మనసారా కోరుకుంటా ఉన్నాను అన్నమాట. దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదినం సందర్భంగా స్థానిక 29వ వార్డు యువనాయకుడు కింగ్ కిషోర్ ఆధ్వర్యంలో ప్రభా చైల్డ్ హోంలో కేక్ కట్ చేసి 25 మంది అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ నాయకులు ఉరికేటి నారాయణరావు, ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నియోజకవర్గంలో చాలామందికి సేవాభావంతో సహాయపడుతూ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. కిషోర్ చాలా మంచి మనసుతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కండిపల్లి సతీష్ కుమార్, చొల్లంగి శేఖర్, పల్లా రాధాలక్ష్మి, సారిపల్లి వెంకటరమణ, బుల్లెట్ రవి, మూర్తి, గౌతమ్, చిన్న, ఉమామహేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు, మా అన్న వాసుపల్లి గణేష్ గారు జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి అంగరంగ వైభవంగా వార్డులో జరుపుకోవడం జరిగింది. ఈరోజు మన ప్రభా చిల్డ్రన్స్ కేర్ సెంటర్లో 25 మంది
అనాథ పిల్లలకి ఈరోజు రాత్రి భోజనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు వాజ్పేయి గారు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఎందుకంటే జరపడం జరిగింది. ఆయన ఆయుర ఆరోగ్యాలతో కుటుంబం అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే 29వ వార్డు ప్రజలందరికీ కాకుండా దక్షిణేజోరం ప్రజలందరికీ కూడా మంచి సర్వీస్ చేయాలని, ఆయన ఆనందంగా ఉండాలని మా కోరిక. ఆ కోరిక ప్రకారంగా ఈరోజు ప్రభా కేర్ సెంటర్లోనే ఈరోజు రాత్రి భోజనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన ఎక్స్ కార్పొరేటర్ అయిన ఉమా గారు, అలాగే మా 29వ వార్డు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులందరం కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్రైవింగ్ మాత్రమే చేయగలం, బస్తాలు మోయలేమన్న రేషన్ ట్రక్ డ్రైవర్లు. రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాలు, మండిపడ్డ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజనాథ్. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం చేయొద్దు, కార్మిక సంఘాల డిమాండ్. రాష్ట్రంలో నిరంకుశత్వ పాలన, టీడీపీ నాయకుడు బండారు ధ్వజం. హిందూ మత పరిరక్షణే ధ్యేయం, సాధు హిందూ పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామీజీ. ఈ సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.